మునుముందు రాజకీయం మరింత వేడెక్కుతోంది. పొత్తుల కోసం, అధికారం కోసం ప్రతిపక్షాలు ఎంతకైనా తెగిస్తాయి. ఇంకా చెప్పాలంటే కుటుంబాల మధ్య చీలికలు పెడుతుంది, చిచ్చు పెడుతుంది. ఏ అధికారమే పరమావధిగా దేనికోసమైనా సరే పార్టీలు దూసుకు వెళ్లే దుస్థితికి వచ్చిందని చెప్పి గర్జించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? ప్రతిపక్షాలు నిజంగా ఆ స్థాయికి వచ్చాయా అనేటువంటి దానిపై డీటెయిల్ గా చర్చిద్దాం. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్పర్సన్, సీనియర్ ఎడిటర్ కొమ్మరి శ్రీనివాస్ గారితో ఇప్పుడు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ చాలా కాలం తర్వాత రొటీన్ కి భిన్నంగా తనదైన శైలిలో గర్జించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నిన్న మొన్నటి వరకు ఖచ్చితంగా కుటుంబాల మధ్య ఎక్కడో చీలిక వస్తుందనేటువంటి అనుమానం ఉన్నప్పటికీ ఇక ఇది అనుమానం కాదని డైరెక్ట్ గా కుండబద్దలు కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి సార్, ప్రతిపక్షాలు ఇప్పుడు కుటుంబాల మధ్య కూడా చేరిపోయి అధికారం కోసం ఆ స్థాయికి వెళ్తుందనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ని ఏ విధంగా చూడాలి సార్? అంటే ఆయన గర్జించారన్నది నేను అంగీకరించను. ఆయన సూచనాప్రాయంగా మాత్రమే ఆ విషయాన్ని వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు కుతంత్రాలని ఆయన ఆ రకంగా బయటపెట్టారేమో అని నాకు అనిపిస్తుంది. ప్రధానంగా మీ అందరి ప్రశ్న ఏమిటంటే షర్మిల గారిని ఉద్దేశించేనా, షర్మిల గారు కాంగ్రెస్ లో చేరడం మీదైనా ఈ పాయింట్ అంతా అని అడుగుతారు. సహజంగానే ఆ పాయింట్ కూడా ఉండవచ్చు, కానీ అనేక రాజకీయ పరిణామాలు, అనేక రకాలుగా జగన్ గారికి వ్యతిరేకంగా సాగుతున్న కుట్రలనండి, ప్రయత్నాలనండి, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన సహజంగానే ఈ రకంగా స్పందిస్తారు. ఆయన మీద దాడి చేస్తుంటే ఎదురు దాడి చేయకుండా ఎట్లా ఉంటారు? ఇది బట్ న్యాచురల్ కదా. సో అందువల్ల దీంట్లో పెద్ద కొత్త వింత ఉందని నేను అనుకోను. ఇక షర్మిల గారు కాంగ్రెస్ లో చేరవచ్చా చేరకూడదా అన్నదే ప్రశ్న. చేరవచ్చా చేరకూడదా అంటే అది వారి ఇష్టం, వారికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరు ఎటైనా వెళ్ళవచ్చు. దీంట్లో అన్నా చెల్లెళ్ళని అన్నా దమ్ములని, ఎందుకంటే గతంలో చూస్తే నిజంగానే బంధుత్వాలు ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఉంటాయని ఉంటాయి. అది బంధుత్వాలు అనేవి ఒక కోణం అయితే, రాజకీయాలు మరో కోణంగా జరుగుతున్న ఘట్టాలు అనేక ఉన్నాయి. నేను మీకు అవేంటో కూడా వివరిస్తాను. అయితే మీన్ వైల్ ఇక్కడ షర్మిల గారు ఇప్పుడే తాడేపల్లి ఇంటికి వెళ్ళి ఆ సీఎం గారిని కలిసి ఆహ్వాన పత్రిక కూడా అందించారు. అది వ్యక్తిగతం, అది అంతవరకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆ కుటుంబ పరంగా వెళ్ళారు, ఆహ్వానించారు, ఆ తర్వాత వారి ద్వారా వారు వెళ్ళిపోయారు. రేపు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ లో చేరతారు అని. అయితే కాంగ్రెస్ లో చేరడం కరెక్టా కాదా అంటే, మాబోటి వాళ్ళు అయితే చేరకుండా ఉంటే బెటర్ కదా, బాగుండేది కదా అనిపిస్తుంది. ఎందుకు, తెలంగాణలో ఆమె వైఫల్యం చెందారు. ఆమె ఇక్కడ జగన్ గారి విషయంలో క్లారిటీ ఉంది. ఆమె ఇచ్చే తన చెల్లెలికి నువ్వు మీరు తెలంగాణలో పార్టీ పెట్టొద్దు, దానివల్ల ఉపయోగం ఉండదని ఆయన చెప్పారు. ఆయన చెప్పింది రైట్ అయింది కదా. ఇప్పుడు ఆమె అడావుడి చేశారు, పాదయాత్ర చేశారు, రకరకాల పాలేరులో పోటీ చేస్తున్నారు, వీటిలో ఏ ఒక్కటి చేయలేకపోయారు. కాంగ్రెస్ లో విలీనం అంటేనే రేవంత్ రెడ్డి గారు వాళ్ళంతా అడ్డం పడ్డారు. అది ఒక రకంగా అవమానం నిజానికి. అసలు ఆవిడ తన తండ్రి పేరు చార్జ్షీట్లో పెట్టడం మీద చాలా తీవ్ర ఆగ్రహంగా గతంలో మాట్లాడారు. మరి ఇప్పుడు ఏం తేడా వచ్చిందని, ఏం పరిస్థితిలో మార్పు వచ్చిందని వెళ్ళారో నాకు తెలియదు. బట్ రాజకీయంగా ఆవిడకి అది బెటర్ అనుకున్నారో ఏమో. మరి నిజంగానే రాజ్యసభ ఏదన్నా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఆమె కాంగ్రెస్ లో చేరిన పెద్ద ప్రయోజనం ఉంటుందని ఎవరు అనుకోరు, నేను కూడా అనుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ మెజారిటీ వర్గం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనే ఉంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇతర పార్టీలతో పాటు కాంగ్రెస్ సంబంధించిన మేజర్ సెక్షన్ అంతా కూడా జగన్ గారితో నడుస్తూ ఉంది. ఇంకోటి ఏమిటి, కాంగ్రెస్ పార్టీకి 1% ఓట్లు కూడా లేవు. ఈవిడ వెళ్ళటం వల్ల ఎంత శాతం పెరుగుతాయి? ఈవిడ వెళ్ళటం వల్ల జగన్ గారికి నష్టం జరుగుద్దని తెలుగుదేశం వారు, చంద్రబాబు గారు, కాంగ్రెస్ వారు ఆశిస్తుండవచ్చు. కాదని నేను అనట్లేదు, కానీ ఇద్దరికీ జరిగే నష్టంతో పోలిస్తే జగన్ గారికి జరిగే నష్టం తక్కువ అనేది నా అభిప్రాయం. దానివల్ల ఆవిడ కాంగ్రెస్ లో చేరడం వల్ల కాంగ్రెస్ ఓట్లు కనుక, కాంగ్రెస్ కనుక ఓట్లు పెరిగినాయి అనుకోండి, అవన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు. అవి మీరు వద్దన్నా అవునన్నా కూడా జగన్ గారికి వేసే ఓట్లు కాదు. సో జగన్ గారు తన
అనుకున్నాడు తప్ప మిగతా విషయాలు దొరికెప్పుడు ఆయన ఎవరి మీద ఆధారపడి రాజకీయాలు చేయట్ల. తను తన విధానాలు ప్రజలకి అనుకూలంగా ఉన్నాయా లేదా, ఆయన అందుకే కదా ధైర్యంగా ఏ చీఫ్ మినిస్టర్ చెప్పని విధంగా ఒక మాట చెబుతున్నారు. ఏమని, ప్రజలకు నేను మేలు చేశాననుకుంటే, మీ ఇంట్లో మేలు జరిగిందనుకుంటే నాకు ఓటు వేయండి, లేకపోతే మీ ఇష్టం అని కూడా అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నది జగన్ గారు ఒక్కరే. అంతేకాకుండా అంతే ధైర్యంగా క్యాండిడేట్ సెలక్షన్స్ లో కూడా ముందుకెళ్తున్నారు. సో ఇదంతా ఆయన పార్టీ. ఇక ఈ షర్మిల గారి ఎంట్రీ దీని వెనకాల ఎవరున్నారు ఏమిటనే చర్చ కూడా సహజంగా జరుగుతుంది. నేనైతే ఒక మాట అనుకుంటున్నాను, ఆమె బహుశా తెలుగుదేశంకి ఏజెంట్గా పనిచేసే ఒక ఆంధ్రజ్యోతి మీడియా అనండి లేకపోతే ఎల్లో మీడియా అంటారు కదా, ఆ అధిపతి రాధాకృష్ణ లాంటి వాళ్ళు, ఆయన ఒక్కడే కాకపోవచ్చు మరికొందరు ఈ వెనక ఉండి ఈ కథ నడిపిస్తున్నారేమో నాకు అనిపిస్తోంది. ఆయన అనిల్ గారు ఉన్నారు కదా శర్మ గారి భర్త, వారు ఈ ఈ కథ ఈ ఈ కథనంలో ఈ ఈ మొత్తం డ్రామాలో వారిది ఒక కీలక పాత్ర. ఆయన బహుశా మన రాధాకృష్ణ లాంటి వారి ట్రాప్ లో పడి ఉండొచ్చు. సో ఈ మొత్తం గనక మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి గతంలో జగన్ గారికి వ్యతిరేకంగా కేసులు పెట్టి ఎలా ఇబ్బంది పెట్టారో, ఇప్పుడు కూడా అదే రీతిలో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి ఈ ఈ వ్యవహారం నడుపుతున్నాయేమో. ఈ వ్యవహారంలో మరి షర్మిల గారు అమాయకంగా అందులో కూకి దిగారేమో అని నాకు అనిపిస్తుంది. నిజంగా ఆమెకి రాజ్యసభ ఇస్తే సంతోషం, మనకేం అభ్యంతరం లేదు. రాజ్యసభ ఇస్తారా లేకపోతే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ముందుని మీ పెర్ఫార్మెన్స్ చూపించండి, అక్కడ మీ జనంలో ఆదరణ చూపించండి, జగన్ గారిని ఓడించిన తర్వాత అప్పుడు మాట్లాడదాం అని అంటారా, ఇవన్నీ చాలా జరగవచ్చు. బట్ ఒకటి ఓవరాల్ గా చూసినప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కాంగ్రెస్ కి కాంగ్రెస్ ఫేస్ ఆఫ్ ది సిచ్యుయేషన్, టీడీపీ ఏమో కాంగ్రెస్ వెనకాల నుండి ఈ డ్రామా నడుపుతుందేమో నాకు కనిపిస్తా ఉంది. సో మొన్న ఎందుకంటే బెంగళూరులో మనం చూసాం డీకే శివకుమార్ గారితో చంద్రబాబు నాయుడు గారు సొంత వ్యక్తిగతంగా కొంతసేపు రహస్య మంతనాలు జరపడం. సో అది కూడా కీలకమైన పరిణామం. అప్పుడు కూడా షర్మిల గారు ఇష్యూ వచ్చి ఉండొచ్చు అనేది కొందరు అభిప్రాయం. సో తొందరగా చేర్చుకుంటున్నారా లేదా ఇట్లాంటివి పాయింట్ కూడా ఉండొచ్చు. సో ఈ పరిణామాలన్నీ కూడా ఎట్లా నిజంగా జనాన్ని ఏ రకంగా ఆకర్షించగలుగుతారు, కాంగ్రెస్ ని ఏ రకంగా పెంచగలుగుతారు, తద్వారా జగన్ గారికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఏ మేరకు నష్టం చేయగలుగుతారు లేదు, మాబోటి వాళ్ళ అంచనా ఏంటంటే గతంలో అనేక సందర్భాల్లో ఇలా సొంత పార్టీలు పెట్టినప్పుడు దానివల్ల వారు ఆశించిన వాటికంటే భిన్నంగా కొందరు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి ప్రజారాజ్యం అప్పుడు చూసాం ఓట్ల చీలిక వల్ల చివరికి కొద్దిగా కాంగ్రెస్ కి మరి కాస్త ఎక్కువగా టీడీపీకి నష్టం జరిగింది. లక్ష్మీభారతి గారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ కి ఎక్కువ నష్టం జరిగింది. ఎందుకని, కాంగ్రెస్ వ్యతిరేక ఓటు, అలాగే చంద్రబాబు గారిని వ్యతిరేకించే ఓట్లలో ఆపోజిట్ ఓటు కేవలం కాంగ్రెస్ పార్టీ ఉంటే వాళ్ళకే వేసిండేవాళ్ళు. కానీ వాళ్ళల్లో కొంతమంది కాంగ్రెస్ అంటే కూడా గెటవపోవచ్చు, వాళ్ళందరూ లక్ష్మీభారతి గారి పార్టీని ఎంపీ చేసుకున్నారు. సో దానివల్ల ఏమైంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీరి చంద్రబాబు గారికి అప్పుడు ఆ రోజున 1996 లో కొద్దిగా అడ్వాంటేజ్ అయింది. సో దానివల్ల 19 సీట్ల వరకు గెలుచుకోగలిగారు. ఈవెన్ దో కాంగ్రెస్ 22 సీట్లు ఎన్నో తెచ్చుకున్నప్పటికి కూడా టీడీపీ కూడా గణనీయమైనటువంటి స్థానాలు లభించాయి ఆ రోజున. సో అట్లా ఏదైనా జరగవచ్చు, కొంత అసలు నష్టం ఉండదు, లేకపోతే ఆవిడ అభిమానులు కొంతమంది చేరవచ్చు, లేదు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టికెట్లు రాని వాడు, ఇప్పుడు ఆర్కే ఆల్రెడీ వెళ్ళాడు కదా మన మంగళగిరి శాసనసభ్యుడు, ఆయన ఆల్రెడీ షర్మిల గారితో పాటు రాజకీయంగా పయనిస్తానని చెప్తున్నాడు. అట్లాంటి వాళ్ళ వల్ల కొద్దిగా నష్టం ఉంటే ఉండవచ్చు, కానీ ఆ నష్టాన్ని అధిగమించి కేవలం జగన్ గారి స్కీములు వీటి వల్ల అది అధిగమించి ఆయన ఆ పార్టీకి పెద్ద నష్టం లేకుండా బయటపడవచ్చేమో అనేది ఒక అభిప్రాయం. ఇక కుటుంబాల మధ్య తగాదాలు ఉండవా, కుటుంబాల్లో చిచ్చులు పెట్టేవాళ్ళు ఉండరా అంటే ఎప్పుడు ఉంటానే ఉంటారు, అదే పెద్ద విషయం కాదు. అంతదాకేందుకు, ఎన్టీ రామారావు గారి కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు అవుతారు కదా. ఎన్టీ రామారావు గారు స్వయంగా కష్టపడి 1994 పెద్ద వేవును సృష్టించుకుంటే, అప్పుడు ఆ రోజు చంద్రబాబు చూసే జనం ఓట్లేయలేరు కదా, ఎన్టీ రామారావు గారిని చూసే ఓట్లేశారు కదా. అంత 216 సీట్లు వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారిని ఒక్క దెబ్బకి కోల్దోసి పడేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళేనా, ఆయన ఇంకో అల్లుడు. ఈయన చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎన్టీఆర్ గారికి అల్లుడే కదా. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చంద్రబాబుని ఏ రకంగా తిట్టింది మనకు తెలుసు కదా, వీడియోలు ఉన్నాయి కదా, ఇంత మోసగారు కానీ తిట్టాడు కదా. ఆ ఫోన్ చంద్రబాబు ఒక్కడే కాదు కదా, దగ్గుబాటు వెంకటేశ్వర గారు,
అలాగే సొంత కొడుకులు హరికృష్ణ, బాలకృష్ణ, వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ ని ఎన్టీఆర్ కి మరి అంత తీరని ద్రోహం చేశారు కదా. మరి దాన్ని కుటుంబంలో రాజకీయం చేసుకున్నట్ట, లేదా అంటే కుటుంబాన్ని అవసరమైతే సొంత తండ్రిని సొంత మామని కూడా వెన్నుపోటానండి, ఎదురుపోటానండి, మొహమాటం లేకుండా తోసవతలు పారేసి వీళ్ళు సీటెక్కారు కదా. ఆ తర్వాత రోజుల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి చంద్రబాబు నాయుడు గారికి తగేదా వచ్చింది కదా, వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు కదా. దగ్గుబాటి వెంకటేశ్వరరావుని కనీసం చంద్రబాబు గారు తన ఇంటికి ఇంట్లోకి కూడా రానివ్వలేదు కదా. ఆ తర్వాత హరికృష్ణ గారు, నేను నన్ను ఇంత మోసం చేస్తావా అని చెప్పి ఆయనకి హరికృష్ణ గారికి ఏం చేశాడు, ఈయన మంత్రి పదవి ముందిచ్చారు. ఆ తర్వాత అంతలోకి 6 నెలలు అయిపోయేసరికి రిజైన్ చేయాల్సి వచ్చింది ఎమ్మెల్యే కాకపోవడం వల్ల. ఆ తర్వాత ఉప ఎన్నిక జరిగింది, ఉప ఎన్నికలో హరికృష్ణ గారు గెలిచారు. కానీ ఆ తర్వాత 2½ 3 ఏళ్ళు టైం ఉంటే మంత్రి పదవి ఇవ్వాల, దాంతో ఆయన కోపం వచ్చి అన్నా టీడీపీ అని ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు కదా. ఆ తర్వాత గవర్నమెంట్, చంద్రబాబు గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ ఏదో రాజీ పడి హరికృష్ణ దగ్గర తీసుకుని ఏదో ఎంపీ పదవి ఇచ్చారు. మళ్ళీ తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య పొరపక్షాలు ఉన్నాయి. మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను, నేను పేరు చెప్పను కానీ ఆ రోజుల్లో హరికృష్ణ గారు ఒక నక్కను పెంచుకునేవారు. ఆ నక్కకి ఒక పేరు పెట్టారు, ఆ పేరు ఎవరిదంటే తన సమీప బంధువులే పెట్టారట, పెట్టారనేది ఒక టాక్ నాకు ఆ రోజుల్లో ఒక కీలకమైన వ్యక్తి ఆ విషయం చెప్పారు. నేనైతే చూడలేదు కానీ చాలా, అని నక్కను ఎందుకు పెంచుకున్నారంటే అదేదో శకునానికి సంబంధించిన ఇష్యూ అట. సో అట్లా మరి అంత తీవ్రంగా వెళ్ళారు కదా. సో రాజకీయాలు ఇట్లా జరగవనేమి కా లేదు. అయితే ఇక్కడ ఇక హర్షం సాధించిన విషయం ఏంటంటే, షర్మిల గారు స్వయంగా అన్నగారిని కలవటం, మర్యాద అమర్యాద మనల్ని మెయింటైన్ చేయటం వరకు హర్షించాల్సిన విషయం. ఇక ఇంకొక పాయింట్ చెప్పాలి, 1999 ఎలక్షన్స్ కు ముందు స్వయంగా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామమూర్తి నాయుడు గారు తన అన్న మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన స్వార్థ రాజకీయాల మీద గళమెత్తారు. తను కుప్పం నుంచి తను కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తానని కూడా చెప్పాడు. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజున ఆయనకి టికెట్ ఇవ్వాల, ఇవ్వకపోయిన తర్వాత మెల్లగా ఇక ఆయన రాజకీయాలకి దూరం అయిపోయాడు, అది వేరే విషయం. మరి ఇప్పుడు అది దాన్ని ఏమంటారు, కేవలం జగన్ గారి కుటుంబంలోనే ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరగదని ఏం కాదు కదా, ఎక్కడైనా జరగవచ్చు. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇందిరాగాంధీ గారి కోడళ్ళు సోనియా గాంధీ, మేనకా గాంధీ, వాళ్ళిద్దరూ ఎంత రాజకీయంగా ఘర్షణ పడ్డారు, చెరొక పార్టీ అయిపోయారు కదా. బీజేపీలో మేనకా గాంధీ, ఆ తర్వాత వరుణ్ గాంధీ ఉన్నారు కదా, రాహుల్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇటు ఉన్నారు కదా. సో ఇట్లా లెక్కేసి ఇట్లా చెప్పుకుంటా పోతే 1952లోనే తిరువూరులో పేట బాపయ్య, పేట రామారావు అని ఇద్దరు ఉండేవారు. వారిలో ఒకరు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, ఒకరు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. పోటీ చేసి ఒకరు గెలిచారు, రెండోసారి ఇంకో వాళ్ళు గెలిచారు. సో ఇట్లా తండ్రి కొడుకుల మధ్య జరుగుతాయి, అన్నదమ్ముల మధ్య జరుగుతాయి పోటీలు, అన్న చెల్లెళ్ళ మధ్య జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా ఇంకొక చోట ఎక్కడో తల్లి కొడుకుల మధ్య ఇట్లాంటివి ఇక్కడ చాలా జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇదేదో మొదటిసారి జరిగినట్లు కాకపోతే ఎల్లో మీడియా దీన్ని ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోయినట్లుగా ప్రచారం చేయాలి. ఇక్కడ ఒక విషయం క్లారిటీగా ఉంది, జగన్ గారు మొదటి నుంచి ఒక స్పష్టతతో ఉన్నారు, ఆమె ఆమె రాజకీయం, ఆవిడ ఏమన్నా చేసుకోనివ్వండి, మనం ముందు చెప్పాము వద్దు అన్నాం, ఆయన ఆవిడ నా ఆయన నేను అక్కడ పెట్టుకుంటా అన్నారు, పార్టీ పెట్టుకున్నారు, పెట్టుకుని ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఏపీకి వచ్చి ఏపీకి కాంగ్రెస్ లో విలీనం చేస్తే రేవంత్ రెడ్డి గారిని ఆవిడేమన్నారో తెలుసు కదా. అట్లాగే ఈ కాంగ్రెస్ లోకి చేరక విలీనం కాకుండా అడ్డం పడింది కూడా కాంగ్రెస్ నాయకులే కదా, రేవంత్ గారు వీళ్ళే కదా. మరి ఇప్పుడు ఎట్లాగో మాట్లాడుకుని మళ్ళీ చేరుతున్నారు. అయితే ఆవిడ విచిత్రం ఏంటంటే తన వల్లే కాంగ్రెస్ గెలిచిందని చెప్పడం కొంచెం హాస్యాస్పదంగా ఉంది. అది విడ్డూరం, తన వల్లే 31 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే తనే పోటీ చేసి ఉండొచ్చు కదా, తనే నిలబడి ఉండొచ్చు కదా. సో తను పోటీ చేయటం వల్ల ఓట్లు చీలక చీలేవి, తద్వారా నష్టం, కాంగ్రెస్ నష్టం జరిగేదని ఆవిడ భ్రమ, లేకపోతే ఏదో మాట వరుసకి చెప్పారో నాకు తెలియదు. కానీ నేనైతే మాట వరుసకే చెప్పుంటారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆవిడ అంత భ్రమలో ఉంటారని నేను అనుకోను. ఏదో ఫేస్ సేవింగ్ కోసం చెప్పుండొచ్చు కానీ, బట్ అది వాస్తవం కాదని ఆవిడకి తెలుసు, అందరికీ తెలుసు. కాంగ్రెస్ కి అక్కడ కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత తోటి ఓట్లు పడ్డాయి తప్ప షర్మిల గారి కోసమనో లేకపోతే ఇంకోళ్ళ కోసమనో లేకపోతే షర్మిల గారు పోటీ చేయలేదనో పడ్డాయని మనం అనుకోకర్లేదు. ఓవరాల్ గా చూసినప్పుడు ఈ మొత్తం ప్రక్రియలో కాంగ్రెస్ టీడీపీలు ఈ రకంగా జగన్ గారిని మళ్ళీ ఒక రకంగా ఇబ్బంది పెట్టడం కోసం కుట్ర చేస్తున్నాయేమో అన్న అనుమానం అయితే నాకు. సార్, తెలంగాణ అంతటా కూడా ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది, ఇక మిగతా ప్రాంతాల్లో కూడా ఒక అంచనా నడుస్తుంది.
ఒరిజినల్ పొలిటికల్ సినారియోలో ఏపీలో బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు తహతహలాడుతున్నారు, పవన్ దాని మధ్యలో దౌత్యం చేసేందుకు కాస్త ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ గనక నిజంగా సార్ షర్మిల గారిని వెనుక చంద్రబాబు గారే ఉండి ఉంటే, అప్పుడు బీజేపీ కాంగ్రెస్ కి మధ్య వైరము అనుకున్నంత ప్రస్ఫుటంగానే ఉంది కదా, వాళ్ళిద్దరి మధ్య మైత్రి అంటే సాధ్యంగా లేదు కదా. ఇక్కడ చంద్రబాబు గారి తెలివితేటలు ఎట్లా ఉంటాయంటే, ఆయన అక్కడ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నాడు కదా డైరెక్ట్ గా, 2019లో పెట్టుకున్నాడు. తర్వాత కదా ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత గాలి కుదిలేశాడు, ఆ అవును తర్వాత సార్, ఒంటరిగా పోటీ చేశాడు 2019 ఎన్నికల్లో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాడు కదా, ఆ తర్వాత గాలి కుదిలేశాడు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో రహస్య పొత్తు పెట్టుకున్నాడు కదా, అదేమి ఓపెన్ అయ్యి కదా. ఓ ఆయనేమో కాంగ్రెస్ కి, పవన్ కళ్యాణ్ గారేమో బీజేపీకి, వీళ్ళిద్దరూ కలిసి కూర్చుంటారు. జనసేనకి మద్దతు ఇవ్వమనేమో పవన్ కళ్యాణ్ గారు అడగరు, చంద్రబాబు నాయుడు గారు జనసేనకి మద్దతు ఇవ్వరు తెలంగాణలో. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అది పెద్దగా ప్రతిష్టగా ఫీల్ అవడు, ఆయన ఏం సిగ్గుపడలేదు ఆ విషయంలో. ఆ ఒప్పోతే ఒప్పుకోండి అని ఆయన కూడా సొంత పార్టీకే ఆయన వెన్నుపోటు పొడుచుకున్నాడు. ఆ తర్వాత ఏపీకి వచ్చేసరికి ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నాడు, కానీ అక్రమ రాజకీయ సంబంధం ఏమో తెలుగుదేశంతో పెట్టుకున్నాడు. తెలుగుదేశంతో పెట్టుకుని ఆయన ఆ టీడీపీ వాళ్ళతోటి కలిసి కాపురం చేస్తున్నాడు. బీజేపీ వాళ్ళేమో ఆ ఎల్తే వెళ్ళే మావాడే మావాడే మాతోటే ఉన్నాడని వీళ్ళు సంతృప్తి చెందుతున్నారు. చాలా విచిత్రమైన అక్రమ రాజకీయ సంబంధాలను ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. ఒకవైపు డీకే శివకుమార్ తోటి, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారి ద్వారా బీజేపీ వాళ్ళతోటి ఇవన్నీ మంతనాలు జరుపుతున్నారు. మొన్న కూడా కొన్ని ఛానళ్ళలో వార్తలు వచ్చినాయి కదా, బీజేపీ తోటి అయిపోయింది పొత్తు, రెడీ 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 కూడా ప్రచారం జరిగింది కదా. మరి అది కొంత కాదంటున్నారు, అవునంటున్నారు, అది ఏం జరిగిందో అది వేరే విషయం. బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి టార్గెట్, ఆయన ఆయనలో ఉన్న విషయం ఏంటంటే ఆయనకి ఉచ్చ నీచాలు, రాజకీయాల్లో ప్రమాణాలు, ఇటు విలువలు ఇటువంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. ఆయన అధికారం సాధించడం కోసం ఏ రకమైన వ్యూహం కావాలనుకుంటే ఆ రకమైన వ్యూహంలోకి వెళ్తాను, ఆయన పెద్దగా ఇబ్బంది పడరు. వేరే జగన్ గారు ఏంటి, నోనో తను అనుకున్న విధానంలోనే పరిమితం అవుతారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు బీజేపీని ఏమన్నారు, మసీదులు కూల్చే పార్టీ అన్నారు. ఆ తర్వాత కమ్యూనిస్టులను ఏమన్నారు, కమ్యూనిజం ఎక్కడ ఉంది, టూరిస్ట్ టూరిజమే అన్నారు. ఆ తర్వాత బీజేపీతో కలిసి ఓడిపోయిన తర్వాత ఏమన్నారు, బీజేపీ అంత అధ్వాన పార్టీ లేదు, మసీదులు కూల్చే పార్టీ అన్నారు. మోడీని అసలు నేను రాష్ట్రానికి రానివ్వనని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నాడు. ఆయన్ని ఇది నరహంతకుడు అని కూడా అన్నారు. 2009 వచ్చేసరికి కేసీఆర్ తోటి పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ తీర్మానం చేయొద్దని టీడీపీ ఏపీ 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 నాయకులు కోరినా కూడా వినకుండా తెలంగాణకు అనుకూలంగా 1-2 సార్లు తీర్మానం చేశాడు. ఆ తర్వాత వాళ్ళతో పోటీ చేశారు, ఓడిపోయారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ని అక్కడ వదిలేసి మళ్ళీ మోడీ గారు వెంబడబడి బతికినాడు బావనాడు 2014లో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయన మరి ఏ ఏ ఒప్పందం ఏం పాడో మనకు తెలియదు, కానీ చివరికి పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా, తను కూడా పోటీ చేయకుండా చాలా విచిత్రంగా చంద్రబాబు గారికి ఉపయోగపడ్డారు. మళ్ళీ 2019 వచ్చేసరికి మళ్ళీ రకరకాల అక్కడ ప్రభుత్వ వ్యతిరేక చీల్చుదనే నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారిని బీఎస్పీ వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఈయన మోడీ గారిని వదిలేశాడు. మోడీ గారు అప్పు అంత గొప్ప ఎంత గొప్ప అని ఇప్పుడు చెబుతాడు. అంత అప్పుడేమో మోడీ గారిని చంద్రబాబు గారు దూషించారు, ఆ స్థాయిలో కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వదిలేసి మోడీ బీఎస్పీ అధినేత్రి మాయావతి గారి దగ్గరికి అట్లాగే సిపిఐ సిపిఎం వాళ్ళతో పెట్టుకుని ఆయన పోటీ చేశాడు. ఆ తర్వాత ఏమైంది, ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈయన్ని బీజేపీ వాళ్ళ దగ్గరికి పంపించాడు. అప్పటి నుంచి బీజేపీతో కలవడానికి మోడీని అంతకుముందు తిట్టిన ఆయన ఇప్పుడు పోగొట్టడం మొదలుపెట్టాడు చంద్రబాబు గారు. సో ఇన్ని రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే చేయగలరు ఈ దేశంలో. జగన్ గారు ఎక్కడ తన విధానానికి కట్టుబడి కేవలం రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే పరిమితమై చంద్రబాబు నాయుడు గారి విధానాలని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారే తప్ప ఆయన సోనియా గాంధీ జోలికి పోలేదు. ఆయన అంత భేదించినటువంటి సోనియా గాంధీ జోలికి పోలేదు. ప్రధాని మంత్రి మోడీ గారు బీజేపీ వారైనప్పుడు కూడా ఆయన్ని ఎక్కడ ఒక మాట లేదు, తనకు అవసరమైన విషయాల మీద మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. సో ఆ రకమైనటువంటి క్లారిటీతో ఆయన ఉన్నారు. ఈయన ఏది అడ్వాంటేజ్ అనుకుంటే అవసరమైతే కాంగ్రెస్ వాళ్ళతో కలవగలరు, లేదంటే బీజేపీ తోటి 2 పడవల సిద్ధాంతం లాగా 2 పడవల మీద కాళ్ళేసి నడపగలరు. సో అవి కొన్నిసార్లు సక్సెస్ అయ్యాడు, కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు. మరి ఈసారి ఎటువైపు వెళ్తాడు, నిజంగానే కాంగ్రెస్ తో బీజేపీ తోటి కుదరలేదనుకోండి ఒకవేళ, అప్పుడు కాంగ్రెస్ తోటి ఏమైనా వెళ్తాడా అని చెప్పలేము. కాంగ్రెస్ తోటి వెళ్తే చాలా విచిత్రమైన పరిణామం. షర్మిల గారు అంతకుముందు ఇదే చంద్రబాబు గారిని బై 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 అని చెప్పేవారు కదా, మరి ఆవిడ మద్దతు ఇస్తారా? ఇవన్నీ మనం తెర మీద చూడాల్సింది తప్ప, ఇప్పుడు ఇట్లయితే ఇట్లా అవుతుంది, ఇట్లయితే ఇట్లా అవుతుంది అని చెప్పగలం తప్ప ఖచ్చితంగా ఇట్లా జరుగుతుంది అనడానికి ఇదేమి కెమికల్ ఫార్ములా కాదు కదా. రాజకీయాల్లో ఎప్పుడు ఏది అడ్వాంటేజ్ అనుకుంటే అది చేస్తాను. సో చంద్రబాబు గారు అయినంతే
ఇప్పుడు షర్మిల గారు కూడా అదే రూట్లోకి వచ్చారని అనుకోవాలి. ఆవిడ మరి తనకి ఏది అడ్వాంటేజ్ అనుకుంటే అది చేస్తారు. అప్పుడు ఒకవేళ నిజంగా కాంగ్రెస్తో కలిస్తే అదొక తమాషా సన్నివేశం, లేదు బీజేపీతో కలిస్తే ఇంకో రకమైనటువంటి సన్నివేశం. అప్పుడు బీజేపీ కాంగ్రెస్ వేరువేరుగా ఉంటాయి, బీజేపీ టీడీపీ జనసేన ఒక కూటమిగా ఉంటాయి. సో సిపిఐ కాంగ్రెస్తో కలిస్తే సిపిఐ సిపిఎం వంటి పార్టీలు కూడా టీడీపీ జనసేనతో కలిసే అవకాశం ఉంటుంది. సో ఇవి అయితే వీటన్నిటికీ జగన్ గారు ఒక్కళ్ళే ఆయన యోధుడు లెక్క ఎదుర్కొంటాడు. అది ఈ సినేరియో ఇట్లా ఉండే అవకాశం అయితే ఉంది. సార్, చివరిగా ఒక ప్రశ్న కొమ్మనేని గారు, కర్ణాటకలో వచ్చిన ఊపు, తెలంగాణలో వచ్చినటువంటి జోష్ తో ఏపీలో కూడా కాంగ్రెస్ ప్రబంధం సృష్టిస్తుందేమో అనేటువంటి ఒక అంచనా షర్మిల గారిని కాంగ్రెస్ వైపు నడిపిస్తోందా, లేకపోతే ఆర్కే గారి బాటలో పాటు మరికొంతమంది అంటే జగన్ గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళంతా, టికెట్లు దక్కించుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నా వెంట నడుస్తారు అనేటువంటి నమ్మకం షర్మిల గారిని ఇప్పుడు ఈ విధంగా నడిపిస్తుందా సార్? నేను షర్మిల గారు అంత తెలివి తక్కువ నేత అని నేను అనుకోను. ఆవిడలో పోరాట పటిమ ఉంది వాస్తవమే, కానీ బట్ అంత వ్యూహలోపం ఉంది. ఆవిడ తెలుగుదేశంకి సంబంధించిన కొంతమంది ఏజెంట్ల పొలిటికల్ ట్రాప్ లో పడిందేమో అనేది నా అభిప్రాయం. రెండు, ఎందుకంటే ఇప్పుడు ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళారనుకోండి మనుషులు, ఎవరు ఎదుటి వాళ్ళు సలహా ఇచ్చినా కూడా వద్దమ్మా మంచిది కాదు ఇదని చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు. అసలు ఆ సలహాలు నచ్చవు. స్వయంగా అనుభవం అయితే తప్ప, ఇప్పుడు జగన్ గారు చెప్పాడు ఎప్పుడు 2 ఏళ్ల క్రితమే, అమ్మ వెళ్ళొద్దు తెలంగాణ రాజకీయం అనవసరం మనకు వద్దు అని చెప్పారు. విన్నారా? వినలేదు. కానీ ఆయన చెప్పింది రైట్ అయింది కదా, ఆవిడ ఫెయిల్ అయిందా ఇప్పుడు సక్సెస్ అయిందా? ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పోయని ఆవిడ కాంగ్రెస్ వాళ్ళు చివరికి ఇందాక అక్కడ చింతామోహన్ గారు చెబుతుంటే విన్నా, ఆవిడ 6 నెలలు అడుగుతుంది అని అన్నారు. ఎంత పరువు తక్కువ! ఈవిడేమనుకుంటాంది, నా బలాన్ని చూసి కాంగ్రెస్ వాళ్ళు ఆహ్వానించారని ఆవిడ అంటా ఉంది. చింతామోహన్ ఇతర కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు, ఆవిడ 6 నెలలుగా అడుగుతా ఉంది సరేలే కానీ అని మా వాళ్ళు ఒప్పుకున్నారు అన్నట్టుగా ఆవిడని ఆవిడ యొక్క స్థాయిని తగ్గించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ రాజకీయాల్లో కామన్. వీటన్నిటికి మించి తన తండ్రికి అంత ఘోరంగా ఛార్జ్షీట్ లో పెట్టారు అని తనే తిట్టినటువంటి పార్టీలోకి ఇప్పుడు ఏం పరిస్థితి మారిందని వెళ్తున్నారు అన్న దానికి ఆవిడే సమాధానం చెప్పాలి. సో ఇక అట్లా వెళ్ళటం కరెక్ట్ కాదనేది మా నాబోటి వాళ్ళ అభిప్రాయం. ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్, బట్ ఆ షీఈ్ ఎంటైటిల్ టు హ్యావ్ హర్ ఓన్ ఒపీనియన్. దాంట్లో మనమేమి అభ్యంతరం పెట్టక్కర్లా. కానీ అది కరెక్టా కాదా అన్నది మనం విశ్లేషించుకుంటాం తప్ప, నువ్వు అట్టెందుకు వెళ్ళావు, మీరు అట్టెందుకు వెళ్ళారని మనం ఎవరు అడగడానికి ఆవిడ ఇష్టం. నష్టమైనా కష్టమైనా ఆవిడే పడుతుంది. సో అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందా చేయదా అంటే చేస్తే చేయొచ్చు కూడా. ఒకసారి రాజకీయంగా తేడా వచ్చిన తర్వాత ఆవిడ దారి ఆవిడ చూసుకుంటే కనుక నిజంగానే కాంగ్రెస్ లో ఏపీ ఇష్యూస్ కి గనక వస్తే, గతంలో ఆవిడే చెప్పింది నేను వెళ్ళను అన్న అన్నతోటి నాకు ఎలాంటి తగాద లేదు, ఏపీ రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నేను తెలంగాణలో పుట్టాను పెరిగాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను ఆవిడే చెప్పారు. సో అందరు రాజకీయ నాయకులు మళ్ళీ ఆవిడ కూడా మాట మాట తప్పితే మనం ఏం చేయలేము. మాట తప్పుతారా లేదా అన్నది ఇప్పటికైతే కొంతవరకు మాట తప్పినట్టు. కాంగ్రెస్ ఇంతవరకు అంతగా తీవ్రంగా ఘాటుగా మాట్లాడి ఇప్పుడు ఆ కాంగ్రెస్ తోటి కలవటం అంతవరకు మాట తప్పినట్లు, అక్కడ కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఏపీకి వస్తే ఇంకా మరికొంత మాట తప్పినట్లు, తాను అన్నకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకెక్కువ మాట తప్పినట్లు. సో ఇదంతా ఎట్లా జరుగుతుంది, జరుగుద్దా లేదా అంటే ఇవేమీ జరగలేదనుకోండి. ఆవిడ కేవలం ఏఐసిసి జనరల్ సెక్రటరీగా అక్కడ ఉండి ఢిల్లీ వరకే పరిమితం అయితే ఆక్షేపణ లేదు, ఆవిడ ఇష్టం తప్పేం కాదు, ఆవిడ అంతవరకు నిలబడితే. కానీ కాంగ్రెస్ వాళ్ళు అంత తెలివి తక్కువ వాళ్ళ ఏదో రకంగా వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి, చంద్రబాబు గెలిస్తే వాళ్ళకి ఉపయోగం ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, జగన్ అన్న ఆయన ఉంటే కాంగ్రెస్ పెరగదు అనేటువంటిది వాళ్ళ భావన. సో జగన్ దెబ్బతీస్తే ఏమన్నా మనకి ఏమన్నా మళ్ళీ ఏమన్నా కాస్త పుంజుకుంటామేమో అని ఆశ వాళ్ళది. ఎందుకంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ని పూర్తిగా తొక్కేశారు జనం, అసహించుకునే పరిస్థితి జనంలో ఉంది. సో దాని నుంచి మళ్ళీ కోలుకోవటానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక వీళ్ళంతా వస్తారంట, మళ్ళీ ప్రత్యేక హోదా అంటారు, ఇంకేదో అంటారు, రకరకాల వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళు వేస్తుంటారు. మరి అప్పుడు ఆ క్రమంలో మన షర్మిల గారి రోల్ ఎలా ఉంటుంది అన్న దాని మీద భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంటుంది. అప్పుడు మనం కొత్త విశ్లేషణలోకి వెళ్ళాలి. ఆవిడ ఏపీ రాజకీయాల్లోకి వచ్చి ఆ రకమైన పరిణామాలకి దారితీస్తే అప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఆవిడ ఏపీ రాజకీయాల్లోకి రాలేదనుకోండి అప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. ఆవిడ తన ఆవిడ ఆవిడని ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరు ఆవిడని ఎవరు విమర్శించరు, ఆవిడ రాజకీయం ఆవిడ చేసుకుంటుంది. కానీ బట్ ఇప్పటి వరకు ఉన్న సూచన ప్రకారం అయితే ఏపీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఏపీ కాంగ్రెస్ రాజకీయాలు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ లాంటి వాళ్ళు వాళ్ళు పైకి షర్మిలను ఆహ్వానిస్తూనే లోపల అవమానకరంగా ఆవిడ పట్ల మాట్లాడుతున్నారు.
ఆవిడ ఇవన్నీ చూసుకోవాలంతే. సార్ ప్రత్యామ్నాయంగా నిలుస్తానని చెప్పినటువంటి షర్మిల గారు తెలంగాణ నుంచి ఏపీకి వలస వెళుతున్నారు. అయితే ఇక్కడ ఫెయిల్ అయ్యారా సక్సెస్ అయ్యారా అనేటువంటిది ఓటర్లు నిర్ణయిస్తారు. ఏపీలో ఏ స్థాయిలో ప్రత్యామ్నాయంగా నిలుస్తారో ప్రభావం చూపుతారు అనేటువంటిది మీ స్థాయిలో విశ్లేషించినందుకు, అయితే రాబోయేటువంటి రాజకీయాల్లో ఖచ్చితంగా డిసైడ్ చేసేది ఓటర్లకి.